ఫ్యామిలీ డాక్టర్తో పల్లెక రక్ష నూతన విధానంతో గ్రామీణులకు తగ్గిన వ్యయ ప్రయాసలు, సొంత ఊర్లోని ప్రాథమిక వైద్య సేవలు, మంచానికి పరిమితమైన వాళ్ళ ఇళ్లకు వద్దకే వైద్యుడు, క్రమం తప్పని విజిట్స్తో కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట, ఊళ్ళోనే 14 రకాల వైద్య పరీక్షలు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ విద్యార్థుల ఆరోగ్యంపై కూడా వాకబు, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2.10 కోట్ల సేవలు నమోదు, గ్రామస్థాయిలో వైద్యంపై ప్రముఖుల ప్రశంసలు, మరోవైపు విలేజ్ క్లినిక్లతో గ్రామీణులకు ఆరోగ్య గ్రామీణుల ఆరోగ్యానికి కొండంత భరోసా, అన్ని విలేజ్ క్లినిక్స్లో 105 రకాల మందులు, స్పెషాలిటీ వైద్యులతో టెలికన్సల్టెన్సీ సదుపాయం కూడా ఏర్పాటు చేశారంటే ఒకటి మాత్రం కాయం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలు పారిపోయేటువంటి స్టేజ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి రావడం ప్రారంభమైంది. అదే సమయంలో గవర్నమెంట్ డాక్టర్ ఇంటి దగ్గరికి రావడం అన్నది పల్లె ప్రాంతంలోని పేదలకు మాత్రం అద్భుతం. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఆధారపడుతున్నటువంటి రోజులు, ఈవెన్ మధ్యతరగతి కూడా పల్లె ప్రాంతాల్లో ఈ డాక్టర్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం మంచిది. అయితే ఎంతవరకు జరుగుతోంది అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. ప్రతి వారం కనుక ఒక డాక్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళగలిగితే అద్భుతం, లేదా 15 రోజులకు ఒకసారి వెళ్ళగలిగినా అద్భుతమే. ఎందుకంటే తర్వాత రోగం ముదిరిపోయి హాస్పిటళ్ళకి వెళ్ళి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుని డబ్బులు తగలేసుకునే కంటే కూడా ప్రాథమిక దశలో కనుక పరిష్కరించుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అవుతుంది. అయితే ఇది ఎంతవరకు అమలు చేస్తారన్నటువంటిది ఇక్కడ ముఖ్యం. నీ జీవితం